హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్లో ఉన్నటువంటి యంగ్ స్టార్ పాలసీకి సంబంధించినటువంటి పూర్తి వివరాలను తెలుసుకుందాం ఫ్రెండ్స్ నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఇన్సూరెన్స్కు సంబంధించినటువంటి నాలెడ్జ్ అనేది వస్తుంది బై యంగ్ స్టార్ వెన్ యు ఆర్ యంగ్ యంగ్ ఏజ్లో ఉన్నప్పుడే ఈ యంగ్ స్టార్ పాలసీని తీసుకోవడానికి వీలుంటుంది గెట్ సీజ్లెస్ ప్రొటెక్షన్ అండ్ లైఫ్ లాంగ్ ఈ పాలసీలో ఈజీ ప్రీమియంస్ మల్టిపుల్ బెనిఫిట్స్ టోటల్ కవరేజ్ అనేది లభించడం జరుగుతుంది ఈ పాలసీకి సంబంధించినటువంటి ఎలిజిబిలిటీస్ ఏంటో చూద్దాం ఫస్ట్ ఏజ్ ఫర్ అడల్ట్స్ పద్దెనిమిది సంవత్సరాల నుండి నలభై సంవత్సరాలు కలిగినటువంటి వ్యక్తులు ఈ పాలసీని తీసుకోవడానికి వీలుంటుంది ఫర్ డిపెండెంట్ చైల్డ్ నైంటీ వన్ డే నుంచి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వరకు కూడా ఈ పాలసీలో కొనసాగుతారు లైఫ్ లాంగ్ రెన్యువల్స్ అనేటటువంటివి లభిస్తాయి సమ్ ఇన్షూర్డ్ ఆప్షన్స్ అవైలబుల్ ఓన్లీ ఆన్ ఇండివిజువల్ బేసిస్ ఇండివిజువల్గా త్రీ ల్యాక్స్ నుండి ఈ పాలసీని తీసుకోవడానికి వీలుంటుంది అవైలబుల్ ఆన్ బోత్ ఇండివిజువల్ అండ్ ఫ్లోటర్ బేసిస్ ఈ పాలసీని ఇండివిజువల్ మరియు ఫ్లోటర్ బేసిస్గా ఐదు లక్షలు పది లక్షలు పదిహేను లక్షలు ఇరవై లక్షలు ఇరవై ఐదు లక్షలు యాభై లక్షలు డెబ్బై ఐదు లక్షలు మరియు ఒక్క కోటి వరకు కూడా ఈ పాలసీని తీసుకోవచ్చు ఇఫ్ ద పాలసీ ఈజ్ ఇష్యూడ్ ఆన్ ఫ్లోటర్ బేసిస్ ద బేసిక్ సమ్ ఇన్ష్యూర్డ్ క్యుములేటివ్ బోనస్ అండ్ అదర్ రిలేటెడ్ బెనిఫిట్స్ ఫ్లోట్ అమాంగ్స్ట్ ద ఇన్ష్యూర్డ్ పర్సన్స్ ఒకవేళ ఈ పాలసీని ఫ్లోటర్ బేసిస్లో ఇచ్చినట్లయితే కనుక ఆ ఫ్లోటర్కి సంబంధించినటువంటి బేసిక్ సమ్మెస్ట్యూడ్ అదేవిధంగా క్యుములేటివ్ బోనస్ ఇంకా అదర్ రిలేటెడ్ బెనిఫిట్స్ అనేటటువంటివి ఈ పాలసీలో ఉన్నటువంటి వ్యక్తులందరికీ కూడా వర్తించడం జరుగుతుంది పాలసీ యొక్క టర్మ్ అనేది వన్ ఇయర్ టూ ఇయర్స్ మరియు త్రీ ఇయర్స్ వరకు కూడా ఒకేసారి ఈ పాలసీని తీసుకోవచ్చు ఇన్స్టాల్మెంట్ ఫెసిలిటీ అవైలబుల్ ఈ పాలసీకి సంబంధించినటువంటి ప్రీమియంని మంత్లీ చెల్లించవచ్చు క్వార్టర్లీ హాఫ్ ఇయర్లీ ఇయర్లీ అదేవిధంగా వన్స్ ఇన్ టూ ఇయర్స్ వన్స్ ఇన్ త్రీ ఇయర్స్ ఈ విధంగా ఈ పాలసీకి సంబంధించినటువంటి ప్రీమియంని చెల్లించడానికి వీలుంటుంది ప్లాన్ ఆప్షన్స్ ఈ యంగ్ స్టార్ పాలసీని మనము సిల్వర్ ప్లాన్లో తీసుకోవచ్చు లేదు అంటే గోల్డ్ ప్లాన్లో కూడా తీసుకోవచ్చు ప్రీ యాక్సెప్టెన్స్ మెడికల్ స్క్రీనింగ్ నో ప్రీ యాక్సెప్టెన్స్ మెడికల్ స్క్రీనింగ్ అంటే ఈ పాలసీని ఎటువంటి మెడికల్ స్క్రీనింగ్ అవసరం లేకుండానే ఇవ్వడం అనేది జరుగుతుంది ఎందుకంటే ఇది యంగ్స్టర్ పాలసీ కేవలం యంగ్స్టర్స్ కొరకు మాత్రమే ఇవ్వబడినటువంటి పాలసీ ఇది మిడ్ టర్మ్ ఇంక్లూజన్ ఆఫ్ అడిషనల్ పర్సన్ ఈ పాలసీ మధ్యలో మనము పర్సన్స్ని చేర్చుకోవడానికి వీలుంటుంది పర్మిజిబుల్ ఆన్ పేమెంట్ ఆఫ్ అడిషనల్ ప్రీమియం సబ్జెక్ట్ టు ద ఫాలోయింగ్ అంటే మనము ఈ పాలసీలో అదనంగా ఒక పర్సన్ను చేర్చాలంటే ఆ పర్సన్కి సంబంధించినటువంటి ప్రీమియాన్ని కట్టి ఈ పాలసీలో చేర్చుకోవచ్చు ఇందులో ఫస్ట్ న్యూలీ మ్యారీడ్ లేదా వెడ్డెడ్ స్పౌజ్ అంటే ఆల్రెడీ ఒక వ్యక్తి ఈ పాలసీ తీసుకున్న తర్వాత మ్యారేజ్ అయితే కనుక వాళ్ళ యొక్క స్పౌజ్ని కూడా ఈ పాలసీలో చేర్చుకోవడానికి వీలుంటుంది ఇంటిమేషన్ అబౌట్ ద మ్యారేజ్ షుడ్ బి గివెన్ వితిన్ ఫార్టీ ఫైవ్ డేస్ ఫ్రమ్ ద డేట్ ఆఫ్ మ్యారేజ్ మ్యారేజ్ అయిన డేట్ నుండి ఫార్టీ ఫైవ్ డేస్ లోప లోపు మనము మ్యారేజ్ అయింది అన్నటువంటి విషయాన్ని ఇన్సూరెన్స్ కంపెనీకి తెలియజేయాల్సి ఉంటుంది తర్వాత రెండవది లీగల్లీ అడాప్టెడ్ చైల్డ్ ఒకవేళ పిల్లల్ని లీగల్గా అడాప్ట్ చేసుకుంటే గనక అటువంటి పిల్లల్ని కూడా ఈ పాలసీలో చేర్చుకోవడానికి వీలుంటుంది ఇంటిమేషన్ అబౌట్ అడాప్షన్ షుడ్ బి గివెన్ వితిన్ ఫార్టీ ఫైవ్ డేస్ ఫ్రమ్ ద డేట్ ఆఫ్ అడాప్షన్ మనము ఏ రోజు అడాప్షన్ చేసుకుంటామో ఆ రోజు నుండి వితిన్ ఫార్టీ ఫైవ్ డేస్లోగా అడాప్షన్ చేసుకున్నటువంటి విషయాన్ని ఇన్సూరెన్స్ కంపెనీకి తెలియజేయాల్సి ఉంటుంది న్యూ బర్న్ బేబీ కొత్తగా పుట్టినటువంటి శిశువు ఇంటిమేషన్ అబౌట్ ద న్యూ బర్న్ బేబీ షుడ్ బి గివెన్ విత్ ఇన్ నైంటీ డేస్ ఫ్రమ్ ద డేట్ ఆఫ్ బర్త్ అప్పుడే పుట్టినటువంటి శిశువుని ఈ పాలసీలో చేర్చాలంటే ఆ పుట్టినటువంటి రోజు నుండి తొంభై రోజుల్లోగా మనము ఇన్సూరెన్స్ కంపెనీకి ఇంటిమేషన్ అనేది ఇవ్వవలసి ఉంటుంది ఇలా ఇంటిమేషన్ ఇవ్వడం వల్ల ఆ బాబు ఈ పాలసీలో నైంటీ ఫస్ట్ డే నుండి అంటే తొంభై ఒక్క రోజుల నుండి ఈ పాలసీలో కవర్ కావడం అనేది జరుగుతుంది అయితే స్పెషల్ కండిషన్స్ చూద్దాం వెయిటింగ్ పీరియడ్ అప్లికేబుల్ ఫ్రమ్ ద డేట్ ఆఫ్ ఇన్క్లూజన్ ఆఫ్ సచ్ న్యూలీ మ్యారీడ్ ఆర్ వెడెడ్ స్పౌజ్ న్యూబోర్న్ బేబీ లీగల్లీ అడాప్టెడ్ చైల్డ్ అయితే ఈ మధ్యలో మనము పర్సన్ని ఇంక్లూడ్ చేయడం వల్ల ఆ పర్సన్కి సంబంధించిన వెయిటింగ్ పీరియడ్ అనేది పాలసీలో ఏ విధంగా ఉంటుందో అదే విధంగా ఉంటుంది తర్వాత సచ్ మిడ్ టర్మ్ ఇంక్లూజన్ విల్ బీ సబ్జెక్ట్ టు అండర్ రైటర్స్ అప్రూవల్ మనము ఈ పాలసీలో ఒక పర్సన్ని చేర్చాలి అని అంటే అది అండర్ రైటర్స్ యొక్క అప్రూవల్ అనేది కంపల్సరీ అవసరం ఉంటుంది డే కేర్ ప్రొసీజర్స్ ఆల్ డే కేర్ ప్రొసీజర్స్ ఆర్ కవర్డ్ అన్ని రకాల డే కేర్ ప్రొసీజర్స్ ఈ పాలసీలో కవర్ కావడం అనేది జరుగుతుంది కవరేజ్ అప్లికేబుల్ ఫర్ బోత్ సిల్వర్ అండ్ గోల్డ్ ప్లాన్ అయితే ఈ స్టార్ పాలసీ మనము తీసుకోవాలంటే సిల్వర్ ప్లాన్లో తీసుకోవచ్చు లేదు అంటే గోల్డ్ ప్లాన్లో కూడా తీసుకోవచ్చు ఈ రెండు ప్లాన్లకు సంబంధించినటువంటి డిఫరెన్స్ అనేది నేను తర్వాత స్లైడ్లో చెప్పడం జరుగుతుంది ఫస్ట్ కవరేజ్ అనేది సిల్వర్ మరియు గోల్డ్ ప్లాన్లో సేమ్ ఉంటుంది ఏంటంటే రూమ్ అంటే సింగిల్ ప్రైవేట్ ఏసీ రూమ్ అనేది ఉంటుంది బోర్డింగ్ అండ్ నర్సింగ్ ఎక్స్పెన్సెస్ ఐజ్ ప్రొవైడెడ్ బై ద హాస్పిటల్ హాస్పిటలైజేషన్ ఎక్స్పెన్సెస్ విచ్ వేరీ బేస్డ్ ఆన్ ద రూమ్ రెంట్ ఆక్యుపైడ్ బై ద ఇన్ష్యూర్డ్ పర్సన్స్ హాస్పిటలైజేషన్ ఎక్స్పెన్సెస్ అనేటటువంటివి మనం తీసుకున్నటువంటి రూమ్ రెంట్పై ఆధారపడి ఉంటుంది సర్జన్ అనస్త మెడికల్ ప్రాక్టీషనర్ కన్సల్టెంట్స్ స్పెషలిస్ట్ ఫీస్ అనేటటువంటివి ఈ పాలసీలో కవర్ అవుతాయి अदे विधा अनेस्थेिया ब्लड आक्सीजन आपरेशन थिटर् चारजेस्ारजेस् सर्जिकल अयनस मेडिस डोस्टि मेटीरिये डयाग्नोस्टिक इमेजिंग मोड़िटीजी की कीमोथेरपी रेडियोथेरपी కాస్ట్ ఆఫ్ పేస్ మేకర్ స్టెంట్ అండ్ సచ్ అదర్ సిమిలార్ ఎక్స్పెన్సెస్ ఇవన్నీ కూడా ఈ పాలసీలో కవర్ అవుతాయి అదేవిధంగా ఎమర్జెన్సీ రోడ్ అంబులెన్స్ సబ్జెక్ట్ టు అండ్ అడ్మిజిబుల్ హాస్పిటలైజేషన్ క్లెయిమ్ ప్రైవేట్ అంబులెన్స్ సర్వీస్ అయితే ఈ అంబులెన్స్ అనేది ప్రైవేట్ అంబులెన్స్కి మాత్రమే వర్తించడం జరుగుతుంది ఇది కూడా హోమ్ టు హాస్పిటల్ అంటే ఇంటి నుండి హాస్పిటల్కి తర్వాత హాస్పిటల్ నుండి హాస్పిటల్కి మధ్య మనకిది అంబులెన్స్ అనేది ఛార్జెస్ వర్తించడం జరుగుతుంది ప్రీ హాస్పిటలైజేషన్ ఎక్స్పెన్సెస్ మెడికల్ ఎక్స్పెన్సెస్ ఇన్కర్డ్ అప్ టు సిక్స్టీ డేస్ ఇమ్మీడియట్లీ బిఫోర్ ద ఇన్షూర్డ్ పర్సన్ ఈజ్ హాస్పిటలైజ్డ్ అంటే మనము హాస్పిటలైజ్డ్ కాకంటే అరవై రోజుల ముందు వరకు అయినటువంటి ఖర్చును కూడా మనకు కవరేజ్ అనేది లభించడం జరుగుతుంది తర్వాత పోస్ట్ హాస్పిటలైజేషన్ ఎక్స్పెన్సెస్ మెడికల్ ఎక్స్పెన్సెస్ ఇన్కర్డ్ అప్ టు నైంటీ డేస్ ఇమ్మీడియట్లీ ఆఫ్టర్ ద ఇన్షూర్డ్ పర్సన్ ఈజ్ డై డిశ్చార్జ్డ్ ఫ్రమ్ ద హాస్పిటల్ మనము ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత మనము డిశ్చార్జ్ కావడం జరుగుతుంది డిశ్చార్జ్ అయినటువంటి రోజు నుండి నైంటీ డేస్ వరకు అయినటువంటి ఖర్చును కూడా మనము ఈ పాలసీలో కవరేజ్ అనేది లభించడం జరుగుతుంది కవరేజ్ ఫర్ మోడర్న్ ట్రీట్మెంట్స్ ఆధునిక చికిత్సలకు సంబంధించిన ట్రీట్మెంట్స్ కూడా కవర్ అవుతాయి ఎక్స్పెన్సెస్ ఆర్ సబ్జెక్ట్ టు ద లిమిట్స్ అయితే ఇది ఎలా ఉంటుందంటే మనం తీసుకున్నటువంటి సమ్మిన్షుడ్ని బట్టి లిమిటేషన్ అనేది ఉంటుంది దీనికి సంబంధించి ఈ లిమిటేషన్స్ అనేటటువంటి మనకు స్టార్ హెల్త్ వెబ్సైట్లో ఉంటుంది ఈ మెడికల్ ఒపీనియన్ ద ఇన్షూర్డ్ పర్సన్ ఈజ్ గివెన్ ద ఫెసిలిటీ టు ఆప్టైనింగ్ ఏ ఈ మెడికల్ ఒపీనియన్ ఫ్రమ్ ద కంపెనీస్ ఎక్స్పర్ట్ ప్యానల్ మనకు సెకండ్ మెడికల్ ఒపీనియన్ అనేది కూడా మనకు లభిస్తుంది ఇందులో కంపెనీకి సంబంధించి అంటే ఇన్సూరెన్స్ కంపె కంపెనీకి సంబంధించి ఎక్స్పర్ట్సు వారి నుండి కూడా మనము ఒపీనియన్ అనేది తీసుకోవడానికి వీలు ఉంటుంది అయితే ఇందులో కండిషన్స్ ఏంటంటే దిస్ షుడ్ బి స్పెషల్లీ రిక్వెస్టెడ్ ఫర్ బై ద ఇన్షూడ్ పర్సన్ ఇది ఏ విధంగా ఉంటుందంటే ఇన్ష్యూర్డ్ పర్సన్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కంపెనీని రిక్వెస్ట్ చేయాల్సి ఉంటుంది తర్వాత దిస్ ఒపీనియన్ ఈజ్ గివెన్ వితౌట్ ఎగ్జామినింగ్ ద పేషెంట్ బేస్డ్ ఓన్లీ ఆన్ ద మెడికల్ రికార్డ్ సబ్మిటెడ్ అయితే ఈ ఈ మెడికల్ ఒపీనియన్ అనేది ఏ విధంగా ఉంటుందంటే మన చికిత్సకు సంబంధించినటువంటి అన్ని రిపోర్ట్స్ కంపెనీకి పంపించినట్లయితే ఆ ఇన్సూరెన్స్ కంపెనీకి సంబంధించినటువంటి డాక్టర్స్ ఎక్స్పర్ట్ ప్యానల్స్ వాళ్ళు ఏం చేస్తారంటే దీనికి సంబంధించి ఒక గైడెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది అయితే ఇందులో పేషెంట్స్ని ఎగ్జామిన్ అనేది చేయడం అనేది ఉండదు బట్ ఏంటంటే మెడికల్ రిపోర్ట్స్ని బట్టి వాళ్ళు సజెషన్ అనేది ఇవ్వడానికి వీలుంటుంది ద ఒపీనియన్ షుడ్ బి ఓన్లీ ఫర్ మెడికల్ రీజన్స్ అండ్ నాట్ ఫర్ మెడికో లీగల్ పర్పసెస్ ఇది ఓన్లీ మెడికల్ మెడికల్ రీజన్స్ పర్పస్గా ఈ ఒపీనియన్ అనేది ఉంటుంది లీగల్గా అనేది ఇది వర్తించదు కాస్ట్ ఆఫ్ హెల్త్ చెకప్ ఎక్స్పెన్సెస్ ఇన్కర్డ్ టువార్డ్స్ కాస్ట్ ఆఫ్ హెల్త్ చెకప్ అప్ టు ద లిమిట్స్ మెన్షన్ ఇన్ ద టేబుల్ బిలో ఆన్ కంప్లీషన్ ఆఫ్ ఈచ్ పాలసీ ఇయర్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్లెయిమ్ అంటే క్లెయిమ్తో సంబంధం లేకుండా హెల్త్ చెకప్ అనేది ఇవ్వడం జరుగుతుంది హెల్త్ చెకప్ ఈజ్ డన్ అంటే నెట్వర్క్ ఫెసిలిటీ హాస్పిటల్ ఈ హెల్త్ చెకప్ ఫెసిలిటీ అనేది నెట్వర్క్ హాస్పిటల్లో లభించడం అనేది జరుగుతుంది ఇందులో గ్రేట్ థింగ్ ఏంటంటే మనము పాలసీ ఇయర్లో క్లెయిమ్ తీసుకున్నా తీసుకోకున్నా కూడా మనకిది మెడికల్ చెకప్ అనేది ఫ్రీగా ఉంటుంది అది కూడా నెట్వర్క్ హాస్పిటల్ మనం చేయించుకోవడానికి వీలుంటుంది ఇక్కడ ఇండివిజువల్గా మూడు లక్షల పాలసీ తీసుకున్న వారికి పదిహేను వందలు ఐదు లక్షల పాలసీ తీసుకున్న వారికి రెండు వేల రూపాయలు పది లక్షల పాలసీ తీసుకున్న వారికి మూడు వేలు పదిహేను లక్షలు అంతకంటే ఎక్కువ సమ్మిన్షుడ్ తీసుకున్న వారికి మూడు వేల ఐదు వందల వరకు కూడా మనకు కంపెనీ వారు ఇవ్వడం జరుగుతుంది అదే ఫ్లోటర్గా తీసుకుంటే కనుక మూడు లక్షలకు మనకు పాలసీ రానే రాదు ఎందుకంటే ఫ్లోటర్ పాలసీ అనేది ఐదు లక్షల నుండి స్టార్ట్ అవుతుంది సో ఐదు లక్షల వారికి మూడు వేల రూపాయల హెల్త్ చెకప్ అనేది ఇవ్వడం జరుగుతుంది పది లక్షలు పాలసీ తీసుకున్న వారికి నాలుగు వేల రూపాయలు పదిహేను లక్షలు మరియు అంతకంటే ఎక్కువ షూట్ తీసుకున్న వారికి ఐదు వేల రూపాయలు హెల్త్ చెకప్ కింద బెనిఫిట్ అనేది రావడం జరుగుతుంది ఆటోమేటిక్ రిస్టోరేషన్ ఆఫ్ బేసిక్ సమ్ సమ్ఇన్షూడ్ ద బేసిక్ సమ్ఇన్ష్యూడ్ షెల్ బి ఆటోమేటికల్లీ రిస్టోర్డ్ బై హండ్రెడ్ పర్సెంట్ ఈ పాలసీకి సంబంధించినటువంటి మొత్తం కవరేజ్ అయిపోయిన తర్వాత కూడా ఆటోమేటిక్గా మళ్ళీ హండ్రెడ్ పర్సెంట్ మనకు సమ్ఇన్షూడ్ అనేది రీస్టోర్ కావడం జరుగుతుంది అయితే ఇందులో కండిషన్స్ ఏంటంటే సచ్ రిస్టోర్డ్ బేసిక్ సమ్ ఇన్షూడ్ కెన్ బి యూటిలైజ్డ్ ఫర్ ఆల్ క్లెయిమ్స్ డ్యూరింగ్ ద పాలసీ పీరియడ్ అయితే ఈ విధంగా లభించినటువంటి రిస్టోర్ బేసిక్ సమ్ సమ్ఇన్షూడ్ అనేది ఆ పాలసీ పీరియడ్లో మాత్రమే ఉపయోగించుకోవడానికి వీలుంటుంది ద అన్ రిస్టోర్ సమ్ ఇన్షూడ్ కెనాట్ బి క్యారీడ్ ఫార్వర్డ్ అయితే మనము ఉపయోగించినటువంటి ఆటోమేటిక్ సమ్మిన్ షూడ్ అది ఏదైతే ఉంటుందో అది నెక్స్ట్ ఇయర్కి క్యారీ ఫార్వర్డ్ కాదు ఇది జాగ్రత్త గమనించాలి దిస్ బెనిఫిట్ ఈజ్ నాట్ అవైలబుల్ ఫర్ మోడర్న్ ట్రీట్మెంట్ ఈ విధంగా ఆటోమేటిక్ రిస్టోర్ అయినటువంటి సమ్మిన్ షూడ్ అనేది మోడర్న్ ట్రీట్మెంట్స్కి వర్తించదు ఇవి కండిషన్స్

యాడ్ కావడం జరుగుతుంది ఈ విధంగా హండ్రెడ్ పర్సెంట్ వరకు కూడా మనము తీసుకున్నటువంటి పాలసీకి బేసిక్ సమ్ వర్ అనేది లభించడం జరుగుతుంది అంటే ఐదు లక్షల పాలసీ ఒక ఫైవ్ ఇయర్స్లో పది లక్షలు అవుతుంది ఈ విధంగా ప్రతి సంవత్సరం ఇరవై శాతము క్యుములేటివ్ బోనస్ అనేది రావడం జరుగుతుంది రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ ఆర్టీఏ అడిషనల్ బేసిక్ సమ్ఇన్షూడ్ ఫర్ రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ రోడ్డు ప్రమాదం జరిగినట్లయితే అటువంటి సందర్భంలోపట ఇఫ్ ద ఇన్షూర్డ్ పర్సన్ మేడ్స్ విత్ రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ రిజల్టింగ్ ఇన్ ఇన్పేషెంట్ హాస్పిటలైజేషన్ దెన్ ద బేసిక్ సమ్ ఇన్షూడ్ షెల్ బీ ఇన్క్రీజ్డ్ బై ట్వంటీ ఫైవ్ పర్సెంట్ సబ్జెక్ట్ టు ఏ మ్యాక్సిమమ్ ఆఫ్ రూపీస్ టెన్ ల్యాక్స్ రోడ్డు ప్రమాదం జరిగి హాస్పిటలైజేషన్ అయితే గనక అతను తీసుకున్నటువంటి సమ్ ఇన్షూడ్కి ట్వంటీ ఫైవ్ పర్సెంటు అడిషనల్గా ఆ బేసిక్ సమ్ఇన్ష్యూడ్ అనేది పెరగడం జరుగుతుంది ఇది మ్యాక్సిమం టెన్ ల్యాక్స్ వరకు కూడా పెరగచ్చు మనం తీసుకున్నటువంటి బేసిక్ సమ్ ఇన్ష్యూడ్ మీద ఆధారపడి ఉంటుంది అయితే ఇందులో కండిషన్స్ ఏంటంటే ఇట్ ఈజ్ ఎవిడెన్సెడ్ దట్ ద ఇన్షూర్డ్ పర్సన్ వాజ్ వియరింగ్ హెల్మెట్ అండ్ వాజ్ ఐదర్ రైడింగ్ ఆర్ ట్రావెలింగ్ యాజ్ పిలి రైడర్ ఇన్ ఏ టూ వీలర్ ఎట్ ద టైమ్ ఆఫ్ యాక్సిడెంట్ ఐజ్ ఎవిడెన్స్డ్ బై పోలీస్ రికార్డ్ అండ్ హాస్పిటల్ రికార్డ్ అయితే ఇది టూ వీలర్ పై ప్రయాణం చేస్తున్నప్పుడు అతను కంపల్సరీ హెల్మెట్ ధరించాల్సి ఉంటుంది ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే కేవలము బైక్ నడిపేటటువంటి వ్యక్తి మాత్రమే కాకుండా వెనక కూర్చున్న వ్యక్తి కూడా హెల్మెట్ ధరించి ఉండాలి ఇది కూడా పోలీస్ రికార్డులో హెల్మెట్ ధరించి ఉన్నాడు అని చెప్పి రికార్డ్ కావాలి అదేవిధంగా హాస్పిటల్ రికార్డులో కూడా మనకు ఈ విషయం అనేది ధృవీకరించడం జరగాలి ఇది కండిషన్స్ దిస్ అడిషనల్ బేసిక్స్ షెల్ షెల్బీ అవైలబుల్ ఓన్లీ వన్స్ డ్యూరింగ్ ద పాలసీ పీరియడ్ అయితే ఇది పాలసీ పీరియడ్లో ఒకసారి మాత్రమే మనకు ఈ అడిషనల్గా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అనేది పెరగడం జరుగుతుంది దిస్ అడిషనల్ బేసిక్ సమ్ ఇన్ షూడ్ షెల్ బీ అవైలబుల్ ఆఫ్టర్ ఎగ్జాషన్ ఆఫ్ ద లిమిట్ ఆఫ్ కవరేజ్ అయితే ఈ అడిషనల్ బేసిక్ సమ్ఇన్ష్యూడ్ అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే మనం తీసుకున్నటువంటి కవరేజ్ అంటే బేసిక్ సమ్ ఎన్ అయిపో ఎప్పుడైతే అయిపోతుందో అప్పుడు ఈ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అనేది స్టార్ట్ అవుతుంది ఆటోమేటిక్ రిస్టోరేషన్ ఆఫ్ బేసిక్ సమ్ఇన్షూడ్ షెల్ నాట్ అప్లై ఫర్ దిస్ బెనిఫిట్ అయితే ఈ రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్కి ఆటోమేటిక్ రిస్టేష్ రిస్టోరేషన్ అనేది అప్లై కాదు దిస్ బెనిఫిట్ షెల్ నాట్ బీ అప్లికేబుల్ ఫర్ డే కేర్ ట్రీట్మెంట్ ఈ విధంగా వచ్చినటువంటి బెనిఫిట్ అనేది డే కేర్ ట్రీట్మెంట్స్కి వర్తించదు దిస్ బెనిఫిట్ నాట్ బి క్యారీ ఫార్వర్డ్ బై నెక్స్ట్ ఇయర్ అయితే ఈ బెనిఫిట్ ఏదైతే ఉంటుందో మిగిలినటువంటి సమ్మిన్షుడ్ అనేది నెక్స్ట్ ఇయర్కి క్యారీ ఫార్వర్డ్ కాదు అదేవిధంగా క్లెయిమ్ అండర్ దిస్ బెనిఫిట్ విల్ ఇంపాక్ట్ ద క్యుమ్యులేటివ్ బోనస్ అయితే దీనికి సంబంధించినటువంటి క్లెయిమ్ అనేది క్యుమ్యులేటివ్ బోనస్ మీద ప్రభావం అనేది చూపుతుంది స్టార్ వెల్నెస్ ప్రోగ్రామ్ ఇది కొత్తగా చేర్చబడినటువంటి కార్యక్రమం దిస్ ప్రోగ్రామ్ ఇంటెన్స్ టు ప్రమోట్ ఇన్సెంటివైజ్ అండ్ టు రివార్డ్ ద ఇన్షూర్డ్ పర్సన్స్ హెల్దీ లైఫ్ స్టైల్ త్రో వేరియస్ వెల్నెస్ యాక్టివిటీస్ అయితే దీనికి సంబంధించి ఒక యాప్ ఉంటుంది ఎవరైతే ఈ పాలసీ తీసుకుంటారో వాళ్ళ పట హెల్దీ లైఫ్ స్టైల్ని వాళ్ళ వాళ్ళలోపట కలిగించడానికి వాళ్ళకు కొన్ని రివార్డ్ పాయింట్స్ ఇచ్చి వాళ్ళు కట్టేటటువంటి ప్రీమియంలో కొంత డిస్కౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది అయితే దీనికి సంబంధించి వెల్నెస్ పాయింట్స్ మరియు ఆ ప్రీమియంకు సంబంధించిన డిస్కౌంట్ ఎంత లభిస్తుందో చూద్దాం రెండు వందల నుండి మూడు వందల యాభై మధ్యలో రివార్డ్ పాయింట్స్ వస్తే కనుక తను చెల్లించే ప్రీమియంపై టూ పర్సెంట్ డిస్కౌంట్ అనేది లభించడం జరుగుతుంది మూడు వందల యాభై ఒకటి నుండి ఆరు వందల మధ్య పాయింట్స్ వస్తే కనుక ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది ఆరు వందల ఒకటి నుండి ఏడు వందల యాభై వరకు పాయింట్స్ వస్తే కనుక సెవెన్ పర్సెంట్ డిస్కౌంట్ అనేది లభిస్తుంది ఏడు వందల యాభై ఒకటి నుండి వెయ్యి పాయింట్లు ఎవరైతే వస్తాయో వారికి టెన్ పర్సెంటు వల్ల బేసిక్ ప్రీమియం మీద డిస్కౌంట్ అనేది లభించడం జరుగుతుంది ఇది మెయిన్గా ఈ పాలసీ తీసుకున్నటువంటి వ్యక్తుల్లో పట హెల్దీ లైఫ్ స్టైల్ను నింపడానికి వాళ్ళు స్టార్ హెల్త్ వాళ్ళు ఈ యొక్క వెల్నెస్ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది అయితే ఇంతకు ముందుగానే చెప్పడం జరిగింది ఈ యంగ్స్టర్ పాలసీని సిల్వర్ మరియు గోల్డ్ ప్లాన్ రెండు రకాలుగా తీసుకోవచ్చు అని అయితే కవరేజ్ అవైలబుల్ ఓన్లీ అండర్ గోల్డ్ ప్లాన్ గోల్డ్ ప్లాన్ తీసుకోవడం వల్ల మనకు రెండు రకాల అదనాపు బెనిఫిట్స్ అనేటువంటివి లభిస్తాయి ఫస్ట్ డెలివరీ ఎక్స్పెన్సెస్ ఏంటంటే ఎక్స్పెన్సెస్ ఫర్ ఏ డెలివరీ ఇన్క్లూడింగ్ డెలివరీడ్ బై సిజేరియన్ సెక్షన్ అప్ టు థర్టీ థౌజండ్ పర్ డెలివరీ ఈజ్ పేయేబుల్ ఈ గోల్డ్ ప్లాన్ ఎవరైతే తీసుకుంటారో వారికి డెలివరీ అంటే నార్మల్ డెలివరీకి కానీ లేదా సిజేరియన్ ఓకే ఈ రెండు సందర్భాల్లో కూడా మనకు ముప్పై వేల రూపాయల అదనపు బెనిఫిట్ అనేది లభించడం జరుగుతుంది అయితే ఇందులో కండిషన్స్ ఏంటంటే దిస్ బెనిఫిట్ ఈజ్ అవైలబుల్ ఓన్లీ ఫర్ ఏ మ్యాక్సిమమ్ ఆఫ్ టూ డెలివరీస్ డ్యూరింగ్ ద లైఫ్ టైమ్ అండర్ దిస్ పాలసీ అయితే ఈ బెనిఫిట్ అనేది మన పాలసీ యొక్క లైఫ్ టైంలో సార్లు అంటే రెండు డెలివరీలకు మాత్రమే వర్తించడం జరుగుతుంది వెయిటింగ్ పీరియడ్ థర్టీ సిక్స్ మంత్స్ బోత్ సెల్ఫ్ అండ్ స్పౌజ్ ఆర్ కవర్డ్ ఇన్ దిస్ పాలసీ ఫర్ ఫస్ట్ చైల్డ్ అయితే ఈ పాలసీ తీసుకున్న తర్వాత సెల్ఫ్ అండ్ స్పౌజ్ ఇద్దరు కూడా త్రీ ఇయర్స్ కవరే అంటే త్రీ ఇయర్స్ వెయిట్ చేయాల్సి ఉంటుంది అప్పుడు ఫస్ట్ చైల్డ్కి వర్తిస్తుంది అయితే మరి ఫస్ట్ చైల్డ్కి సెకండ్ చైల్డ్కి మధ్య టూ ఇయర్స్ వెయిటింగ్ పీరియడ్ అనేది ఉంటుంది ఫర్ సెకండ్ చైల్డ్ వెయిటింగ్ పీరియడ్ ఆఫ్ ట్వంటీ ఫోర్ మంత్స్ అప్లికేబుల్ బిట్వీన్ డెలివరీస్ ఎందుకంటే ఫస్ట్ చైల్డ్కి మరియు సెకండ్ చైల్డ్కి మధ్య టూ ఇయర్స్ గ్యాప్ అనేది కంపల్సరీ అలా ఉంటేనే దీనికి సంబంధించినటువంటి బెనిఫిట్ అనేది లభిస్తుంది లేకుంటే లభించదు తర్వాత ప్రీ అండ్ పోస్ట్ హాస్పిటలైజేషన్ అండ్ హాస్పిటల్ క్యాష్ బెనిఫిట్ ఆర్ నాట్ అప్లికేబుల్ అయితే ఇందులో ప్రీ అండ్ పోస్ట్ హాస్పిటలైజేషన్ అంటే ఈ డెలివరీకి సంబంధించి హాస్పిటల్ క్యాష్ బెనిఫిట్ అనేది వర్తించదు తర్వాత క్లెయిమ్స్ అండర్ దిస్ సెక్షన్ విల్ నాట్ రెడ్యూస్ ద సమ్ సమ్ఇన్ష్యూడ్ అయితే మనం తీసుకున్నటువంటి బేసిక్ సమ్ సమ్ఇన్ష్యూడ్లో ఉన్నటువంటి ఎంతైతే అమౌంట్ ఉంటుందో ఆ అమౌంట్ అలాగే ఉంటుంది దీనికి సంబంధించిన క్లెయిమ్ అనేది అదనంగా కంపెనీ వారు ఇవ్వడం జరుగుతుంది నెక్స్ట్ బెనిఫిట్ ఏంటంటే హాస్పిటల్ క్యాష్ బెనిఫిట్ ఇదేంటంటే ద కంపెనీ విల్ పే ఎ క్యాష్ బెనిఫిట్ ఆఫ్ రూపీస్ థౌజండ్ ఫర్ ఈచ్ కంప్లీటెడ్ డే ఆఫ్ హాస్పిటలైజేషన్ సబ్జెక్ట్ టు ఏ మాక్సిమమ్ ఆఫ్ సెవెన్ డేస్ పర్ హాస్పిటలైజేషన్ అండ్ ఫోర్టీన్ డేస్ పర్ పాలసీ పీరియడ్ ఈ పాలసీ ఎవరైతే తీసుకుంటారో వారు ఎప్పుడు హాస్పిటలైజేషన్ అయితే అంటే ఒకరోజు హాస్పిటలైజేషన్ అయితే ఒక రూపాయలు ఒక వెయ్యి రూపాయల చొప్పున సెవెన్ డేస్ వరకు మనకు సెవెన్ థౌజండ్ రూపీసు హాస్పిటల్ క్యాష్ బెనిఫిట్ అనేది లభించడం జరుగుతుంది ఈ విధంగా పాలసీ పీరియడ్లో ఫోర్టీన్ డేస్ వరకు మనము ఈ బెనిఫిట్ అనేది పొందవచ్చు అంటే ఫోర్ డేస్ అయితే ఫోర్ థౌజండ్ త్రీ డేస్ అయితే త్రీ థౌజండ్ ఈ విధంగా మనకు పాలసీ పీరియడ్లో పద్నాలుగు వేల వరకు కూడా ఈ బెనిఫిట్ అనేది పొందవచ్చు అయితే దిస్ బెనిఫిట్ ఈజ్ సబ్జెక్టు వన్ డే డిడక్టిబుల్ ఇదేంటంటే మనము హాస్పిటల్లో కనుక ఒక ఫైవ్ డేస్ ఉన్నట్లయితే ఫైవ్ మైనస్ వన్ అంటే ఫోర్ డేస్ మాత్రమే మనకిది వర్తిస్తుంది అంటే ఫోర్ థౌజండ్ రూపీస్ మనకు ఇన్సూరెన్స్ కంపెనీ వారు అదనంగా మనకి ఇవ్వడం జరుగుతుంది దిస్ బెనిఫిట్ డస్ నాట్ ఫ్రమ్ ద పార్ట్ ఆఫ్ బేసిక్ సమ్మెన్షూ అయితే ఈ హాస్పిటల్ క్యాష్ బెనిఫిట్ అనేది మనం తీసుకున్నటువంటి బేసిక్ సమ్మెన్షు నుండి ఇవ్వబడదు ఎక్స్ట్రాగా ఈ బెనిఫిట్ని ఇన్సూరెన్స్ కంపెనీ వారు మనకు పే చేయడం జరుగుతుంది స్పెషల్ ఫీచర్స్ అప్లికేబుల్ ఫర్ సిల్వర్ అండ్ గోల్డ్ ప్లాన్ ఇఫ్ ద ఇన్షూర్డ్ పర్సన్ అవేల్స్ దిస్ పాలసీ బిఫోర్ ద ఏజ్ ఆఫ్ థర్టీ సిక్స్ ఇయర్స్ అండ్ హ్యాస్ కంటిన్యూస్లీ రెన్యూడ్

వారికి నలభై సంవత్సరాలు దాటిన తర్వాత ప్రతి సంవత్సరము వాళ్ళ బేసిక్ ప్రీమియం లోపల టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అనేది లభించడం జరుగుతుంది ఇది చాలా మంచి ఫీచర్ ఇది ఎందుకంటే లైఫ్ టైం టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అనేది లభించడం జరుగుతుంది కాకపోతే కండిషన్ ఏంటంటే ముప్పై ఆరు సంవత్సరాల లోగా ఈ పాలసీ తీసుకొని ఉండాలి దిస్ డిస్కౌంట్ ఈజ్ నాట్ అక్యుములేటివ్ ఈ డిస్కౌంట్ అనేది అక్యుమ్యులేటివ్ కాదు ఇఫ్ వి మైగ్రేట్ దిస్ బెనిఫిట్ విల్ క్లోజ్ ఒకవేళ ఈ పాలసీ నుండి మనం వేరే పాలసీ కనుక మైగ్రేట్ అయితే కనుక ఈ ఈ ఫీచర్ అనేది మనకు అప్లికేబుల్ కాదు వెయిటింగ్ పీరియడ్ ఇనిషియల్ వెయిటింగ్ పీరియడ్ అనేది థర్టీ డేస్ ఉంటుంది అదేవిధంగా స్పెసిఫైడ్ డిసీజెస్ లేదా ప్రొసీజర్ వెయిటింగ్ పీరియడ్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ డిసీజెస్ ఆఫ్ ఈఎన్టీ అండ్ థైరాయిడ్ ఆల్ టైప్స్ ఆఫ్ హైడ్రోసిల్ హెర్నియా వెరికోసిల్ పాయిల్స్ ఫిస్టులా అండ్ ఫిజర్ ఇన్ యానో వీటికి సంబంధించినటువంటి వెయిటింగ్ పీరియడ్ అనేది ట్వెల్వ్ మంత్స్ ఉంటుంది ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజెస్కి సంబంధించినటువంటి వెయిటింగ్ పీరియడ్ ట్వెల్వ్ మంత్స్ మాత్రమే ఉంటుంది ఇది చాలా మంచి ఫీచర్ ఇది మిగతా పాలసీల పట ఫోర్ ఇయర్స్ ఉంటుంది కొన్ని పాలసీల పట త్రీ ఇయర్స్ ఉంటుంది కానీ ఈ యంగ్స్టార్ పాలసీలో ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజెస్కి సంబంధించిన వెయిటింగ్ పీరియడ్ ఓన్లీ ట్వెల్వ్ మంత్స్ మాత్రమే ఇవ్వడం జరిగింది ఎక్స్క్లూజన్స్ వి విల్ డూ ఎ సెపరేట్ వీడియో అయితే ఎక్స్క్లూజన్కి సంబంధించిన వీడియో ఆల్రెడీ మన ఛానల్లో ఉండడం జరిగింది అయితే ఈ యంగ్స్టార్కి సంబంధించినటువంటి ఎక్స్క్లూజన్స్కి మనం సెపరేట్ వీడియో చేద్దాం స్టార్ అడ్వాంటేజెస్ అయితే ఈ స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్లో ఈ పాలసీ తీసుకోవడం వల్ల అడ్వాంటేజెస్ ఏంటంటే నో టీపీఏ అంటే ఎటువంటి థర్డ్ పార్టీ అడ్మినిస్ట్రేషన్స్ అనేటటువంటి ఉండదు డైరెక్ట్ ఇన్ హౌస్ క్లెయిమ్ సెటిల్మెంట్ ఉంటుంది ఫాస్టర్ అండ్ హజల్ ఫ్రీ క్లెయిమ్ సెటిల్మెంట్ క్యాష్లెస్ హాస్పిటలైజేషన్ టెన్ థౌజండ్ టూ హండ్రెడ్ ప్లస్ నెట్వర్క్ హాస్పిటల్ని కలిగి ఉన్నటువంటి ఏకైక హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి పాలసీ రిలేటెడ్గా ఏమైనా క్వైరీస్ ఉంటే కనుక కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్ నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఫైనల్లీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్